सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ पदमूडो पेजि पदव श्लोकम् नाज्ञानः निर्नचरागसंक्षयः नचरागसंक्षयः भवेत्ततः कर्म सदोषमुद्भवेत्। ततः पुनः संश्रुतिरप्यवारितम् तस्माद्बुधो ज्ञानविचारवान् भवेत्। तस्माद्बुधो ज्ञानविचारवान् भवेत्। व्यक्ति स्वतःगా ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతాడు। ప్రతి వ్యక్తి ఆ పని చేసేటప్పుడు ఆ పని వలన ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తూ చేస్తాడు। ఆ పని చేయడాన్ని క్రియా అంటారు। క్రియా లేక కర్మ అని ఈ కర్మ చేసినప్పుడు ప్రతి క్రియ లేక కర్మ లేక పని చేసినప్పుడు ఫలితం ఉంటుంది। దానికి ఒక ఫలితం ఉంటుంది, ఫలం ఉంటుంది, రిజల్ట్। ఆ పని చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫలాన్ని మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ చేస్తాం। ఎలాగైతే విద్యార్థి చదువుకునేటప్పుడు నాకు పరీక్షలు వచ్చినప్పుడు నేను ఇలా రాయాలి, నాకు ఇన్ని మార్కులు రావాలి, ఇంత ర్యాంక్ రావాలి, ఇలా పాస్ అయిన తర్వాత నేను ఆ పై చదువుకు వెళ్ళాలి, ఇట్లా అన్నీ ఆలోచిస్తాడు। అదేవిధంగా మనం ప్రతి పని చేసేటప్పుడు ఆ ఫలాన్ని మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటాం। ఆ ఫలం ఏమవుతుంది, ఒకరోజు వస్తుంది మనకు। ఏ ఫలాన్ని ఆశించి చేస్తామో అది వస్తుంది, రావాల్సిన టైంకి వస్తుంది। ఆ ఫలం కోసం మనం పడే ఆయాసం అంతా ఇంత కాదు, ఎందుకంటే ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటాం మనసులో, అది వచ్చే వరకు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ప్రయత్నం అంతా చేస్తూ ఉంటాం, శ్రమను అనుభవిస్తూ ఉంటాం, ఆ ఫలం వచ్చే వరకు నిద్రపట్టదు। ఇది మనుషుల యొక్క ప్రయాస జీవితంలో। అదేవిధంగా మోక్ష విషయానికి వస్తే మోక్షాన్ని కూడా పొందాలి, ఇదొక ఫలం అని ఆలోచనలో ఉన్నారు చాలామంది। ఎలాగైతే ప్రాపంచక విషయాల్లో ప్రపంచంలో కష్టపడి పనిచేసి ఇది పొందాలి అది పొందాలని కోరుకుంటారో, అదేవిధంగా మోక్షాన్ని పొందాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు। ఉన్నారు కదా కొంతమంది, కొంతమంది కాకపోతే కొంతమంది అయినా ఉన్నారు కదా, మనం ఉన్నాం కదా। నాకు ముక్తి కావాలండి, మోక్షాన్ని పొందాలి, ఈ దిగులు చింత దాని నుంచి బయటపడటమే మోక్షం, శాంతి కావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది। ఆ కోరుకునే వాళ్ళల్లో కూడా, ఈ మోక్షం కావాలని కోరుకునే వాళ్ళల్లో కూడా ఎలాంటి వారు ఎక్కువ మంది అంటే, ధ్యానం చేస్తే మోక్షం వస్తుందని, లేకపోతే ఆ గుళ్ళన్నిటికీ వెళితే, దేవాలయాలన్నింటికి వెళితే మోక్షం వస్తుందని, దేవుణ్ణి గురించి జపం చేస్తూ ఉంటే మోక్షం వస్తుందని రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు। మోక్షం కోరుకునే వాళ్ళల్లోనే ఈ రకంగా కోరుకునే వాళ్ళు ఎక్కువ। ఏ రకంగా, సమాధి ద్వారానో అష్టాంగ యోగ అభ్యాసం చేసి కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళి నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చొని ఆత్మని దర్శించాలి, మోక్షాన్ని పొందాలి, సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పి ఏదో ఒక పని, ఒకటి కాకపోతే ఇంకొకటి। కొంతమంది ధ్యానం చేసేవాళ్ళు, కొంతమంది కుండలిని చేసేవాళ్ళు, కొంతమంది ముక్కు మూసుకొని ప్రాణాయామం చేసేవాళ్ళు, రకరకాలుగా సాధనాలు చేస్తూ ఉంటారు, కర్మలు, ఇవన్నీ కర్మలు అన్నమాట। రాములు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ లక్ష్మణుడికి, హే లక్ష్మణ, ఈ సంసారం అనేది ఉన్నది చూశావు, జనన మరణ వ్యాధి ముసలితనము దిగులు చింత ఇవన్నీ కలిపి సంసారం, ఇది ఎందుకు వచ్చింది మనిషికి అసలు అంటే అజ్ఞానం వల్ల వచ్చింది అన్నారు। తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల ఈ బాధలన్నీ వచ్చినాయి అన్నారు। బాధలు అనేది తెలుగు పదం, సంసారాన్ని మనకు అర్థం కాకపోతే బాధలు, అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఈతి బాధలు అన్నాం। ముసలితనం ఒక బాధే కదండి, వ్యాధి బాధే కదా, ఈ బాధలన్నీ ఎందుకు మనిషికి,
अभी కాకుండా अभी ఎట్లాగో వస్తాయండి మా ఇంట్లో మనుషులు వచ్చే బాధలు ఇవన్నీ తాత్కాలికంగా ఈ బాధలు ఎక్కువ ఎప్పుడో ముసలితనం వస్తే రానివండి కానీ ఈ బాధలు ఎట్లా తట్టుకుండేది అన్నాడు రకరకాల బాధలు ఉన్నాయి కదా మనల్ని అవమానించేవాళ్ళు నిందించేవాళ్ళు చెప్పిన మాట విననివాళ్ళు మనకు తెలియ మనకి ఇష్టం లేకుండా ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు వాళ్ళ వల్ల తలనొప్పి ఎక్కువ మనకు మనకున్న తలనొప్పి కంటే అవతల వాళ్ళు చేసే పనుల వల్ల తలనొప్పి ఎక్కువ ఎందుకంటే మన తలనొప్పి మనం భరిస్తాం ఎందుకంటే మన తలనొప్పి కదా అది బాగానే భరిస్తాం మన నాలుకని మన పళ్ళు కొరికితే తీసేస్తామా ना पल्लम తీసేస్తున్నామా అప్పుడు పట్టుకుంటూ కూర్చుంటాం అదే విధంగా మన తలనొప్పిని మనం భరిస్తాం ఎందుకంటే తల తీసేయలేం కదా తలనొప్పి వస్తే తల తీసేస్తామా పండి నొప్పి వస్తే పన్ను తీసేస్తారు డాక్టర్ గారు టూత్ ఏక్ వస్తే పన్ను తీసేస్తారండి తలనొప్పి వస్తే ఏం చేస్తాం కనుక తలనొప్పి వచ్చినంత మాత్రం తల తీసేయలేం కనుక అవతల వాళ్ళ వల్ల వచ్చే బాధలు మనం తట్టుకోవడం కష్టం కొన్ని చాలా కష్టం ఇవన్నీ ఈ బాధలన్నీ ఎందుకురా అంటే బాధలు లేవురా నిజంగా మన ఇంట్లో భాష ఇది లేవురా బాధలు ఎందుకు వస్తాయిరా అంటరా అంటే ఏంటి ఇట్లా ఒకలకొకలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంట్లో ఎందుకు వస్తాయిరా అంటే అజ్ఞానం వల్ల వస్తాయి నాయన అంతేగాని ఏ కర్మలు చేసినా కూడా ఈ అజ్ఞానం పోకపోతే ఆ బాధలు పోవు అని చెప్తున్నారు రాముల వారు అజ్ఞాన హానిహి ఏ అజ్ఞానం వల్లనైతే నీకు బాధలన్నీ వచ్చనయో ఆ అజ్ఞానం హాని దాని అది నశించకుండా హాని అంటే నశించకుండా అజ్ఞాన హానిహి నచ రాగ సంక్షయః ఎన్ని కర్మలు చేసినా కూడా అజ్ఞానం అనేది నశించదు నాయనా అన్నారు రాగ సంక్షయ అంటే ఈ శరీరం మీద అభిమానం ఈ రాగం అభిమానం శరీరం నేను నాది నేను చేస్తున్నాను అనే అభిమానం నా వాళ్ళు నాకు సంబంధించినవి ఈ ఇల్లు నాది ఈ ఆస్తి నాది ఇవన్నీ నావి అనే మమకారం ఇది రాగం అంటారు రాగ ద్వేష ఈ రాగ ద్వేషాలు ఉన్నాయి చూసారా మనిషిని ఆడిస్తాయి ఉదయం నుంచి రాత్రి దాకా పడుకునేదాకా ఆ నిద్ర పట్టే వరకు ఆడిస్తూనే ఉంటాయి రాగద్వేషాలు మనిషికి ఇది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం లేదు ఇది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం లేదు ఇష్టమైన దానికోసమే ఇలా వెళతాం ఇష్టం లేని దానికోసం అలా వచ్చేస్తాం అది ప్రవృత్తి నివృత్తి ఇదంతా మనసు చేసేటటువంటి ఒక నాటకం మన మనస్సే మనల్ని ఆడిస్తున్నది ఎలా ఆడిస్తుందో తెలుసా తోలు బొమ్మలాట చూసారా పప్పెట్ షో తోలు బొమ్మలాట ఆడించేవాడు పైన కూర్చుంటాడు ఆ బొమ్మల్ని ఆడిస్తూ ఉంటాడు మనకు వాడు కనపడ్డు ఆ బొమ్మలన్నీ ఇంత కదులుతూ ఉంటే మనకు కనపడుతుంది ఆహా ఎంత బాగుంది బొమ్మలాట అంటాడు బొమ్మలు కదలవు ఆడించేవాడు పైన ఉన్నాడు అదేవిధంగా మన మనస్సు ఆడిస్తూ ఉంటుంది మనల్ని సుఖ దుఃఖ రాగ ద్వేష కామ క్రోధ కాసేపు సుఖం కాసేపు దుఃఖం బాగున్నాను హాయిగా ఉన్నానంటాను అనుకున్నంత సేపట్లోనే ఏదో ఒక దుఃఖం వస్తుంది ఎప్పుడు ఎక్కడ జాయింట్ టక్ టక్ ఉంటుందో మనకే తెలియదు కనుక ఇటువంటి బాధలన్నీ ఎప్పుడు అన్నీ బాగానే ఉన్నాయండి దిష్టి తగులుతుందేమోనని భయం అన్నాడు అంటే సుఖంలో కూడా దుఃఖం ఉంది మనిషికి చూసారా సుఖంలో కూడా ఈ సుఖం పోతుందేమోనన్న దుఃఖం అప్పుడు సుఖంగా ఉన్నాడనే అర్థం మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి సుఖంగా ఉన్నప్పుడు అన్నీ చక్కగా ఉన్నాయి ఏ లోటు లేదు భగవంతుడు అన్నీ ఇచ్చాడు ఆనందంగా ఉండొచ్చు కదా ఒక ఆయన అట్లాగే బాగా మంచి ఇల్లు కట్టి చక్కగా గృహప్రవేశం చేసుకొని స్వీట్ స్వర్ణ స్వీట్ డాటర్ నైస్ వైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ గృహప్రవేశం అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే చూసారండి మా ఇల్లు బాగుంది అన్నారు అంత బాగుంది స్వామిని నాకు ఇప్పుడు ఎవరన్నా దిష్టి పడుతుందేమోనని భయంగా ఉందన్నారు ఏ సుఖం మనిషికి కనుక సుఖంలో కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు మనిషి సుఖంలో కూడా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు దుఃఖం సుఖం పోతుందోమోనన్న దుఃఖం దానికి ఉదాహరణ ఏం చెప్పాను మనం ఇదే గోల్డ్ స్పాట్ గోల్డ్ స్పాటో
లేకపోతే మాజా లేకపోతే ఇప్పుడేంటి తాగుతారు పెప్సీ అదొక ఉదాహరణ ఎందుకు సరే అందులో స్ట్రా పెట్టి తాగుతూ ఉన్నా అనుకోండి హాయిగా మంచి దాహంలో ఉన్నప్పుడు తాగుతూ ఉంటే ఆనందంగా తాగచ్చు కదా ఈ మనసు ఏం చేస్తుందంటే ఆ చిన్న భాగాన్ని చూస్తుంది ఎంత ఖాళీ అయిందా అయిపోతుండదు సుఖమా ఆనందిస్తున్నావా నువ్వు ఆస్వాదిస్తున్నావా ఇదండి మన జీవితం గోల్డ్ స్పాట్ బాటిల్ జ్ఞాపకం పెట్టుకోండి ఒక స్ట్రా మన జీవితం అంతా అంతే ఇది పోతుందేమో అనే దుఃఖం రాలేదే రాలేదే అనే దుఃఖం వచ్చిన తర్వాత పోతుందేమో అన్న దుఃఖం ఏది కామన్ దుఃఖం కామన్ రానప్పుడు దుఃఖం ఉంది వచ్చిన తర్వాత దుఃఖం ఉంది కనుక ఇటువంటి దుఃఖం ఎన్ని చేసినా పోదురా లక్ష్మణ రాగ క్షయ నాస్తి దేని వలన న భవతి న భవేత్ అన్నాడు ఈ కర్మల వల్ల ఎన్ని కర్మలు చేసినా ఈ యొక్క రాగక్షయం అజ్ఞానం అనేవి పోవు అంతేకాకుండా ఈ కర్మలు నువ్వు చేయగా చేయగా ఏమవుతుంది తతకర్మ సదోషం ఉద్భవేత్ మళ్ళీ ఆ కర్మలు కూడా దోషంతో సహితమైనటువంటి ఫలితాన్నే ఇస్తాయి సదోషం ఉద్భవేత్ కర్మ జన్మ కర్మ జన్మ మళ్ళీ కర్మలు ఏం చేస్తాయి మళ్ళీ ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలన్నీ కూడా ఎటువంటి ఫలితాలు 100% ప్యూర్ రిజల్ట్స్ అన్న కాదు అబ్బాయి పుట్టలేదే పుట్టలేదే అనుకున్నాం పుట్టాడు ఫలితం వచ్చింది కానీ పుట్టిన తర్వాత చెప్పిన మాట వింటలేదే చెప్పిన మాట వింటలేదే చెప్పిన మాట వింటున్నాడు వింటున్నాడు అనుకున్నానే భార్య రాగానే మారిపోయినాడు ఇట్లా ప్రతి క్షణం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది దోష మిశ్రితం అని చెప్పాను కర్మలన్నీ కూడా దోష మిశ్రితం అన్నారు ఏమండి ఇవన్నీ పోవడానికి మార్గం లేదా అని అంటే మార్గం లేదు మనస్సు ఉన్నంతసేపు రాగద్వేషాలు ఉంటాయి రాగద్వేషాలు ఉన్నంతసేపు నీకు ఇష్ట ఇష్టాలు అనిష్టాలు రెండూ ఉంటాయి అవి ఉన్నంతసేపు నీకు సుఖ దుఃఖం తప్పదు ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం ఏమిటి రామగీత బాగా అర్థం చేసుకో నువ్వు ఆత్మ అని తెలుసుకో తెలుసుకొని ఈ మనస్సు దేహం ఈ బంధాలు ఇవన్నీ కూడా ఇది ఒక నాటకం లాంటిది జగమే ఒక నాటక రంగం కదిలిస్తే చదరంగం అన్నారు నాటకాన్ని నాటకంగా చూడు అంతేగాని నాటకంలో పాత్ర నీవైపోవా పాత్రని నేను నటిస్తున్నానని తెలుసుకో అది అర్థమైందా భవే దోషం అన్నారు ఆ దోషాలన్నీ ఉంటూనే ఉంటాయి కర్మలో తతః పునః సంస్కృతి అన్నారు దానివలన మళ్ళీ సంసార సంస్కృతి అంటే ఏమిటి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం సంసార చక్రం అన్నారు అందుకని ఒక వ్యక్తి అన్నట్ట సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయరా అంటే ఏమంటే అలలన్నీ వస్తున్నాయి అలలన్నీ పోయిన తర్వాత స్నానం చేస్తానన్నట్ట అలలన్నీ సముద్రంలో అలలు పోయిన తర్వాత స్నానం చేయడం అంటే అలలు పోతాయి ఆ సముద్రంలో చిన్న అలో పెద్ద అలో వస్తూనే ఉంటుంది ఎప్పుడు నువ్వు అలలు పోయే వరకు స్నానం చేయకుండా ఉంటే ఎప్పుడు స్నానం చేసేటట్టు ఇంక నీకు స్నానం చేయడం అవుతుంది అసలు వీలు కాదు అదేవిధంగా మనం జీవించి ఉండగానే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నీ పనిచేస్తుండగానే అహం బ్రహ్మాస్మి నేను జ్ఞాని జ్ఞానాన్ని పొందడం నేర్చుకోవాలి త్వర త్వరగా ఎంత త్వరగా తెలుసుకుంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంత ఆనందంగా ఉంటుంది కానీ మనం ఏం చేస్తుంటాం ఏమండి అబ్బాయికి పెళ్ళి కావాలి అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఏది సెటిల్ వాళ్ళంతా సెటిల్ అయిన తర్వాత అప్పుడు వస్తాను వేదాంతానికి అన్నాడు వాళ్ళందరూ సెటిల్ అయ్యి వాళ్ళకి మన పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు బేబీ సిట్టింగ్ అయ్యి అన్నీ అయిన తర్వాత కళ్ళు ముక్కు చెవులు ఏవి పనిచేయినప్పుడు వచ్చి కూర్చుంటాను అప్పుడు నేనేం చేయను ఆ స్టూడెంట్తో ఒక్క మాట అర్థం కాదు హాల్లోనే రీసౌండ్ వస్తుంది అసలే బాధ ఈ రీసౌండ్ ఒకటి ఎందుకు అన్నాడు మరి అట్లాంటి హాల్ దొరికింది మనకి ఏం చేస్తాం మరి ఇక్కడ ఏదో జరుపుకుంటున్నాం క్లాసు అన్నీ బాధలే చీకటి పడితే ఇంటికి పోలేను ఇన్ని రకరకాల సమస్యలతో ఎందుకురా కష్టపడతావు సంస్కృతి అపి అవారిత ఈ సంసారాన్ని వారించలేవు నాయన ఎలాగైతే అలల్ని ఆపలేవో అదేవిధంగా ఈ సంసారాన్ని ఆపలేవు నువ్వు అందుకని సంసార చక్రంలో నుంచి ఒక్క జంపు చేయన్నాడు అవతలికి
జెయింట్ వీల్లాగా తిరుగుతోంది ఇది. దీని నుంచి ఎట్లా బయటపడతావు? అందుకని ఆ జ్ఞానాన్ని పొందేసి బయటికి పడు అన్నాడు. బయటపడటం అంటే ఏమిటంటే ఏం లేదు, మనం ఉన్న చోటే ఉండి అలొస్తున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం తలకాయ ఇట్లా ఉంచుకోవాలి అంతే. ఆ నీళ్ళన్నీ అట్లా పైనుంచి వెళ్ళిపోతాయి. మనం అలా పోగానే తల లేపాలి అట్లా. అదేవిధంగా సమస్యలు వస్తూ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ నన్నేం చేయలేవండి, భగవంతుడిని తలుచుకుంటూ, గురు శాస్త్రం, భగవంతుడు గురు శాస్త్రం ఈ మూడింటిని తలుచుకుంటూ ఇట్లా వంగామంటే ఆ సమస్యలన్నీ అట్లా పోతూ ఉంటాయి మన మీదుగా. మనం నేం చేయలేము, మనం చెయ్యం అట్లా. ఏం చేస్తాం, నేను తలకాయ ఇట్లా ఎత్తి కూర్చొని నేను చేస్తున్నాను, నేను భర్తని, నేను భార్యని, నేను తండ్రిని, నేను తల్లిని, నాది బాధ్యత, ఇవన్నీ అభిమానం అహంకారం పెట్టుకొని అప్పా ఎంత నరకయాతన అనుభవిస్తామో చెప్పడానికి లేదు. అలసిపోయి అలసిపోయి ఇంకా పోట్లాడలేక వాళ్ళతో ఏం చేస్తామంటే ఇంకా శక్తి ఎంత పోయిందాక అప్పుడు కూర్చున్నా, ఇంకా చెప్పి లాభం లేదు వీళ్ళకి అని చెప్పి మెదలకుండా అప్పుడు విత్డ్రా అవుతాడు. ఆ పైకి వాళ్ళకి గొడవలు అన్నీ అన్నీ అవుతాయి, రకరకాల భేదాలు మనుషులకి అవసరమా ఇవన్నీ? అందుకని శాస్త్రం చెప్తుంది తెలివిగా జీవించు, కుటుంబంలో ఉంటూ నీ బాధ్యతను తెలివిగా తెలివిగా ప్రవర్తించాలి. అంతేగాని వాటి నుంచి పారిపోవటం కానీ వాటిలో దిగిపోయి మునిగిపోవటం కానీ చేయకూడదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కుటుంబంలోనే ఉంటూనే కుటుంబం మనలో ఉండకూడదు, మనం కుటుంబంలో ఉండాలి, కుటుంబం మనలో ఉండకూడదు. పడవ నీళ్ళల్లో వెళ్ళొచ్చు కానీ పడవలోకి ఆహా. ఇప్పుడు మీరందరూ పడవలోకి నీళ్ళు రాకూడదు. అదేవిధంగా మనం ప్రపంచం అనేటటువంటి సాగరంలో ఉంటూ ఉన్నా కూడా ఈ మనస్సు అనే పడవలోకి ప్రపంచం రాకూడదు. అలా ఉండాలి. ఎలా ఉండగలుగుతామంటే బాగా శాస్త్రం అర్థం చేసుకుంటే ఉండగలుగుతాం. ఇది సాధ్యం, సాధ్యం కదా, అందరికీ సాధ్యమే, ఎవరికి సాధ్యం కాదు? విన్నవాళ్ళందరికీ సాధ్యం. తతః పునః సంస్కృతి అపి అవారిత తస్మాత్. కనుక ఈ కర్మల వలన ఎన్ని కర్మలు చేసినా, ఎంత చేసినా, ఎలా చూసినా, ఏమి చేసినా, ఎంత నేర్చినా, ఎంత చూసినా ఈ వీటి వల్ల నీకు సుఖం లేదు. తస్మాత్ బుధ అంటే వివేకులైన వాళ్ళు, కొంచెం వివేకశక్తి ఉన్నవాళ్ళు, వేదాంత వాక్యజన్య సమ్యక్ జ్ఞానం జ్ఞాన విచారవాన్ భవేత్. జ్ఞాన విచారవంతుడి కావాలి అంటే సోమవారం సోమవారం క్లాస్కి వెళ్ళి మహావాక్య విచారం చెయ్యి అంటున్నారు. జ్ఞాన విచారవాన్ భవేత్, నువ్వు వేదాంత విచారం చెయ్యాలి. తర్వాత శ్లోకం చదువుతాం, 11వ శ్లోకం. నను క్రియా వేదముఖేన చోదితం తథైవ విద్యా పురుషార్థ సాధనం. కర్తవ్యత ప్రాణభృత ప్రచోదితం విద్యా సహాయాత్వముపైతియా పునః సా పునః యాత్వముపైతి సా పునః సా పునః. చెప్తాను అర్థం చెప్పేటప్పుడు చెప్తాను. ఈ 11, 12, 13 శ్లోకాల్లో ఒక పూర్వపక్షి, పూర్వపక్షి అంటే ఒక సిద్ధాంతం చెప్పేవాడు. ఏమిటంటే వాళ్ళు పూర్వమీమాంసకులు అంటాం వాడని. వాళ్ళు ఏం చెప్తారంటే జ్ఞానం వల్ల మోక్షం రాదు, కర్మ వలనే మోక్షం వస్తుంది అంటాడు. కర్మ వలననే మోక్షం వస్తుంది, మనం ఎన్నో కర్మలు చేస్తే కానీ మనకు మోక్షం రాదు, జ్ఞానం వల్ల మోక్షం రాదు అంటాడు. అందుకని నను, నను అంటే ఏమిటి, రాముని వారు ఇందాక కర్మలు చేస్తే నీకు సంసారం నుంచి బయటికి రాలేవు, జ్ఞానం వలననే మోక్షం వస్తుందని చెప్పారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, అలా కాదు అంటున్నాడు. అలా కాదు అనేవాళ్ళు ఉన్నారు లక్ష్మణ,
ఇప్పుడు నేను చెప్పాను చూసావా, కర్మల వల్ల ఎంత చేసినా కూడా మోక్షం రాదు, జ్ఞానం వస్తేనే మోక్షం అని నేను చెప్పాను చూసా, ఇట్లా కాదనే వాళ్ళు ఉన్నారు అంటున్నారు రాముల వారు. ఏమంటారుట వాళ్ళు, రాముల వారు చెప్తున్నారు, మీరు చెప్పేది తప్పు, అంటే జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందని చెప్పేది సరికాదు, అది నను అంటే అబ్జెక్షన్ అన్నమాట, స్టే ఆర్డర్, అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటారు చూసారా, మీరు చెప్పేది నేను ఒప్పుకోనండి అంటారు, అది నను అని అర్థం, నేను అంగీకరించను. వాళ్ళు ఏమంటారట చెప్తున్నారు రాముల వారు, క్రియా వేదముఖేన చోదిత. క్రియా అంటే కర్మలు, వైదిక కర్మలు వేదముఖేన చోదిత, చోదిత అంటే చెప్పబడినవి, విధించబడినవి. వైదిక కర్మలు వేదముఖేన వేదం ద్వారానే చెప్పబడినవి. జ్యోతిష్టోమేన యజ్ఞకా స్వర్గకామో యజేత, అహరహర సంధ్యాముపాసీత, ఇట్లాంటివన్నీ కొన్ని విధులు కర్మలు చెప్పబడినాయి వేదం చేతనే. కనుక మీరు కర్మల వల్ల మోక్షం రాదని ఎలా చెప్తారు, వేదంలో చెప్పబడింది కదా. వేదముఖేన చోదిత ఏమిటవి, క్రియ, క్రియ అంటే కర్మ, వేదంలో చెప్పకపోతే పోని అనుకోవచ్చు, వేదంలో చెప్పబడున్నాయి అంటాడు. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్, జీవించిన కాలమంతా కూడా నువ్వు అగ్నిహోత్రం చెయ్యి అని చెప్పబడింది. వీళ్ళందరూ సన్యాసాశ్రమానికి వ్యతిరేకులు. నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలంటే ఏ స్వామీజీ ఆశ్రమం అనుకోకండి, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాస. కర్మ చెయ్యాలి అంటే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థులు వీళ్ళు ఉన్నారు కదా. ఈ సన్యాసికి కర్మలో అధికారం లేదు, సన్యాసికి కర్మలో అధికారం లేదు. బ్రహ్మచర్య గృహస్థాశ్రమంలోనే కర్మ చేయడానికి అధికారం, వానప్రస్థాశ్రమం ఉపాసన ప్రధానం, సన్యాసాశ్రమం జ్ఞాన ప్రధానం, ఈ విధంగా చెప్పబడింది. ఈ పూర్వమీమాంసకులు అసలు సన్యాసాన్నే ఒప్పుకోరు, ఎందుకంటే సన్యాసం తీసుకుంటే అన్ని కర్మల్ని వదిలిపెట్టాలి, వైదిక కర్మలన్నీ వదిలిపెట్టడమే సన్యాసం. సన్యాసం తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ పిలక ఉంటుంది చూసారా, ఆ పిలకని కట్ చేస్తారు, ఆ పిలకని కట్ చేసి ఉపవీతం తీసేసి నీళ్ళల్లో వదిలిపెడతారు. ఈ గృహస్థుడు కొంతకాలం కర్మలన్నీ చేసిన తర్వాత బ్రహ్మచారి కానీ సన్యాసం తీసుకునే ముందు వాళ్ళకి పిలక తీసేసి, ఈ పిలక ఉప యజ్ఞోపవీతం వైదిక కర్మలు చేయడానికి అర్హత అన్నమాట. ఎట్లాగైతే వీసా పొందాలంటే పాస్పోర్టు కావాలో కదా, వీసా పొందాలంటే పాస్పోర్ట్ లేకుండా వీసా పొందగలుగుతామా, అదేవిధంగా వైదిక కర్మలు చేయాలంటే పిలక ఉండాలి, యజ్ఞోపవీతం ఉండాలి. అందుకని గృహస్థుడు, సంప్రదాయబద్ధంగా ఉన్న గృహస్థుడు యజ్ఞోపవీతం ఉండి వైదిక కర్మలన్నీ చేస్తున్నవాడు సన్యాసం తీసుకోవాలంటే సంప్రదాయంగా వాటిని వదిలిపెట్టాలి, ఎందుకంటే సంప్రదాయంగా తీసుకున్నాడు కదా వాటిని చేయడం కోసమని యజ్ఞోపవీతం తీసుకున్నాడు. మరి సన్యాసం తీసుకోవాలంటే కూడా సంప్రదాయంగా వాటిని వదిలిపెట్టాలి. నేనే నదిలోకి వెళ్ళి వదిలిపెడతాను, నా అంతటి నాని చెప్పకూడదు, అది గురువు అనుగ్రహం కావాలి, వారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టాలి. రిజైన్ చేయాలంటే కూడా ఆఫీసులో బాస్ టుమారో నుంచి నేను రానండి అంటే ఒప్పుకుంటారా, బాస్ రూమ్లోకి వెళ్ళి ఫ్రమ్ టుమారో ఐ వోంట్ కమ్, రేపటి నుంచి నేను రానండి అని చెప్తారా. చేరేటప్పుడు ఎట్లా చేరావు, చేరేటప్పుడు ఎలా చేరావు, లెటర్ ఇచ్చావు, వాడు నీకు లెటర్ ఇచ్చారు, నువ్వు అప్లై చేసుకున్నావు, ఇంటర్వ్యూకి పిలిచారు, వాడు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వాలి, ఇచ్చి వెళ్ళాలి, ఎలా వెళ్ళావో అలాగే రావాలి బయటికి కదా. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లుగా వదలడానికి వీల్లేదు కదా, అవునా. అదేవిధంగా వైదిక కర్మలు చేయడం కోసం అధికారాన్ని పొందావు నువ్వు, యజ్ఞ యాగ హోమ ఈ వ్రతాలు చెయ్యాలంటే, పూజ చెయ్యాలంటే నీకు అధికారం ఉండాలి. ముందు సత్యనారాయణ వ్రతమే చెయ్యాలి అంటే నువ్వు ఒక్కడివి కూర్చొని చేయడానికి లేదే, భార్య ఉండాలి. కొన్ని కొన్ని యజ్ఞాలకైతే యాగాలకైతే కొడుకు కూడా ఉండాలట, కనుక వాళ్ళు లేకుండా నీకు చేసే అర్హత లేదు.
బ్రహ్మచారి అన్నీ చేయకూడదు. బ్రహ్మచారి కూర్చొని నేను సత్యనారాయణ వ్రతం చేస్తానంటాడా? పెళ్ళి కాకుండా వివాహం కానివాడు అననేడు కదా. అంటే సత్యనారాయణ వ్రతం చేయాలి అంటే అర్హత ఏమైంది చూసారు? అక్కడ వివాహం కావాలి, భార్య ఉండాలి ప్రక్కన, ఆవిడ కూడా నీళ్ళు వదిలిపెడుతూ ఉండాలి ప్రతిదానికి ఉద్ధరిణతో. దీన్నే అర్హత అంటారు. వైదిక కర్మలు పూజలు అనుష్ఠానం చెయ్యాలి అంటే భార్య పుత్రుడు యజమాని ఇవన్నీ ఉండాలి, ఋత్విక్కులు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మచారి గృహస్థుడు ఎలాగైతే కర్మలు చేస్తూ ఉన్నారో ఆ కర్మలు చేస్తూ ఉంటూ ఉంటూ జ్ఞానాన్ని పొంది ఈ కర్మల సహాయం ఉంటేనే ఆ జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. జ్ఞానం దానికి దానిగా మోక్షం ఇవ్వదంటున్నాడు. ఎంత దీన్నే ప్రాభాకర మతం లేక వృత్తికార మతం అంటారు వాళ్ళనమాట. కొంచెం టెక్నికల్ పోర్షన్ చూడండి. క్రియా వేదముఖేన చోదిత తథా ఏవ, అదేవిధంగా విద్యా యథా విద్యా పురుషార్థ సాధనం అన్నారు. అంటే విద్య జ్ఞానం అనేటువంటిది పురుషార్థ సాధనమైనటువంటిది కర్మ అన్నారు. పురుషార్థం అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు, మోక్షం అనేది పురుషార్థం. విద్య అంటే జ్ఞానం, పురుషార్థ అంటే మోక్షం పొందడానికి సాధనం. కనుక ఈ విద్య జ్ఞానం అనేది రావాలి అంటే క్రియలు చేయాలి, కర్మలు చేయాలి. కర్మ చేస్తేనే ఇంకా చెప్తారు వాళ్ళు, పక్షికి రెండు రెక్కలు ఉంటాయి కదండి, ఎగురుతుంది. రెండు రెక్కలు లేకపోతే ఎట్లా ఎగురుతుంది అని అంటారు వాళ్ళు చెప్పేది. అది ఒక స్మృతిలో చెప్పబడింది ఏమని అంటే, తథా ఉభాభ్యాం ఏవ పక్షాభ్యాం యథాఖే పక్షిణాం గతి అన్నారు. ఎలాగైతే పక్షి ఆకాశంలో ఎగరాలి అంటే రెండు రెక్కలు కావాలో, మోక్షం పొందాలి అంటే జ్ఞానం కర్మ రెండు కావాలి అంటాడు. ఒక రెక్కతో ఎగురుతావా ఏమిటి అన్నాడు. అలా చెప్తారు వాళ్ళు. అందుకని కర్మలు చేస్తూ ఉండు, క్లాసుకి వెళుతూ ఉండు సోమవారం, అప్పుడు మోక్షం వస్తుంది నీకని అన్నాడు. అది వాడు చెప్పేది. కర్తవ్యత ప్రాణభృత ప్రచోదిత. కర్తవ్యత అంటే కర్మలు చేయడం, కర్తవ్యతయా అంటే ఈ కర్మలు నేను చేయాలి, ఇది నా యొక్క డ్యూటీ నా విధి అని చేస్తూ ఉండాలి. ప్రాణభృత అంటే జీవులకి మనుషులకి, ప్రచోదిత అంటే చెప్పబడినవి. ప్రాణభృత అంటే సాధకులు అని అర్థం, సాధన చేసేవాళ్ళకి ప్రచోదిత చెప్పబడినై. విద్యా సహాయాత్వం ఉపైతి సా పునః, సా పునః సా అంటే ఇక్కడ కర్మ, పునః ఇంకా చెప్పాలంటే పునః తిరిగి చెప్పాలంటే అసలు నిజంగా ఈ కర్మ అనేటువంటిది విద్యా సహాయాత్వం ఉపైతి, ఈ విద్యకి జ్ఞానానికి సహాయం అండి. ఇది సహాయపడుతుంది జ్ఞానానికి. ఇది లేకపోతే నీకు మోక్షం రాదు, జ్ఞానము రాదు, జ్ఞానం రాదు మోక్షము రాదు అన్నారు, సహాయం అన్నారు. అందుకని వాళ్ళు ఉపనిషత్తులు చెప్పినవన్నీ కోట్ చేస్తారు. ఏమిటంటే కుర్వన్నేవేహ కర్మాణి జీవిషేత్ శతగ్గ సమాహ. ఈశావాస్య ఉపనిషత్తులో మనం చదివాం, అందులో రెండవ మంత్రంలో జీవించినంతకాలం 100 సంవత్సరాలు నువ్వు కర్మ చేస్తూనే ఉండాలి, శతగ్గ సమాహ అన్నారు. 100 సంవత్సరాలు నువ్వు జీవిస్తే 100 సంవత్సరాలు కర్మ చెయ్యాలి. ఆయాసం వచ్చినా సరే నేను చెయ్యలేనయ్యా అంటే ఆయాసం వచ్చినా సరే చెయ్యాల్సిందే అని అన్నారు. వాళ్ళు అంత మూఢంగా కర్మలే పట్టుకొని ఆడాడుతూ ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అందుకే భగవద్గీతలో కూడా ఒక శ్లోకాన్ని చెప్తారు వాళ్ళు, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణ. అంటే అకర్మ కంటే కూడా కర్మ శ్రేష్టం. నియతం కురు కర్మ, అర్జున నీ యొక్క కర్మను చేస్తూనే ఉండు అని అన్నాడు. అందుకని అట్లాంటి కొటేషన్లన్నీ చెప్తారు వాళ్ళు. అందుకని చాలామంది వేదాంతానికి రారు. వేదాంతానికి వస్తే ఏముందండి, అక్కడ కూర్చోబెట్టి ఊరికే మాట్లాడుతూ ఉంటారు. మనల్ని ఏమైనా మాట్లాడిస్తారా పోనీ కర్మ అది కూడా చేయాలి, ఏదైనా అడుగుదామని చూస్తే షటప్ అంటే అదేమంటే రికార్డింగ్ అంటారు. ఏం మాట్లాడనివ్వరు అన్నారు. ఫోన్ కూడా రింగ్ అవ్వనివ్వరు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది పాపం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంచాలంటారు. ఎట్లా కుదురుతుంది ఇవన్నీ?
నాకు మొబైల్ పని చేయకపోతే నేను ఇమ్మొబైల్ అయిపోతాను. కనుక మనుషులు చాలా హైపర్ యాక్టివ్. కాసేపు నిదానంగా కూర్చోరా అంటే కూర్చోలేరు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళనమాట వీళ్ళు, కర్మకాండిలు. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు అదే వాళ్ళే, ఈ 12వ శ్లోకంలో కూడా 13వ శ్లోకంలో కూడా వాళ్ళ యొక్క కర్మలు చేయకపోతే ఏమవుతుంది దానికి చెప్తున్నారు దోషం. ఈ శ్లోకంలో కర్మకృతౌ దోషమపి శ్రుతిర్జగౌ, తస్మా సదా కార్యమిదం ముముక్షుణా నను స్వతంత్ర ధ్రువ కార్యకారిణి. విద్యాన కించిన్ మనసాప్యపేక్షతే, మొదటి రెండు లైన్లేమో పూర్వపక్షి. పూర్వపక్షి అంటే అబ్జెక్షనిస్ట్ అంటాం, మనల్ని వ్యతిరేకించేవాడు, మనం చెప్పేదాన్ని వ్యతిరేకించేవాడిని పూర్వపక్షి అంటారు వేదాంతంలో. దాన్ని మనం వాళ్ళని మనం నెగెట్ చేస్తే అంటే రిఫ్యూట్ చేస్తే మీరు చేసేది చెప్పే తప్పు అని మనం వాళ్ళని నిర్ణయించేసి మనం ఒక సిద్ధాంతానికి వస్తాం ముగింపుకి, దాన్ని సిద్ధాంతం అంటారు. ఒక ముగింపుకి వస్తే, కన్క్లూషన్కి వస్తే మనం చెప్పేది కరెక్ట్ అని మనం స్థాపించాలి, అది చెప్తే సిద్ధాంతం అంటారు. మొదటి రెండు లైన్లు వాళ్ళ మాటలు, మూడు నాలుగు లైన్లు మన మాటలు. మన మాటలు అంటే రాముల వారు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేదేమిటి మనం చెప్పేదేమిటి ఈ రెండు విషయాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏమంటారట, కర్మ గనక చేయకపోతే, మనం కర్మ చెయ్యొద్దు అనలేదు, పూజ జప తప అనుష్ఠానం సంధ్యావందనం అగ్నిహోత్రం ఏవేవైతే చెయ్యాలో నీ యొక్క వర్ణ ధర్మాన్ని బట్టి ఆశ్రమ ధర్మాన్ని బట్టి అవన్నీ చెయ్యాలి. ఎంతవరకు చెయ్యాలి అంటే నీకు చిత్తశుద్ధి వచ్చే వరకు, మనస్సు ఏకాగ్రతని పొందే వరకు, నీలో రాగద్వేషాలు తగ్గే వరకు చెయ్యాలి. కోపతాపాలు ఈర్ష అసూయలు భయం ఇవన్నీ తగ్గే వరకు చెయ్యాలి. అంతేకాని జీవితాంతం చెయ్యమని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు, జీవితాంతం చెయ్యమని చెప్పలేదు శాస్త్రంలో. శాస్త్రంలో అక్కడక్కడ జీవితాంతం చెయ్యమని చెప్పిన మంత్రాలు మాత్రం వాళ్ళు కోట్ చేస్తారు, అక్కరలేదు దానివల్ల నీకు మోక్షం రాదని చెప్పినవి మాత్రం వాళ్ళు కోట్ చేయరు. న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః, కర్మలు ఎన్ని చేసినా కూడా నీకు మోక్షం రాదని చెప్పింది మాత్రం ఈ చెవులో వదిలిపెడతారు, ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెడతారు. సెలెక్టివ్ అమ్నీషియా అంటారు దీన్ని, మనకు కావాల్సింది మనం తీసుకుంటాం అక్కర్లేని వదిలిపెడతాం, వాళ్ళు అలా చేస్తారన్నమాట. కనుక వేదాన్ని వేదాల్లో చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. ఎందుకని తేలిక కాదంటే వినేటప్పుడు వాళ్ళ వాళ్ళ భావాలతో దృఢమైన భావాలతో వింటారు కొంతమంది, అవి వినేటప్పుడు ఈ చెప్పేది ఇది తప్పు ఇది తప్పు అని చెప్పి అక్కడే తీసేస్తారు వినేటప్పుడే. ఎందుకంటే వాళ్ళ యొక్క భావాలు చాలా పటిష్టంగా ఉంటాయి, అవే కరెక్ట్ అనుకుంటుంటారు. అందువల్ల గురువు చెప్పేది వేదాంతంలోది ఎక్కదు, ఎందుకంటే అంత రాగం వాళ్ళ అనుకున్న దాని మీద, అంత అభిమానం, నేను చెప్పేది కరెక్ట్ అండి నేను అనుకున్నది కరెక్ట్. దీన్నే పిడివాదం అంటారు, చూసారా వితండవాదం పిడివాదం, వాళ్ళ పట్టు వదలరన్నమాట. అలాంటి వాళ్ళకి జ్ఞానం రాదు మోక్షము రాదు. చాలామంది మొండి పట్టుదల అంటారు చూసారా, వాళ్ళ భావాలలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అనుకున్న దాన్ని అన్నీ మొండి పట్టుదల ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని మనం ఏమంటాం, మూర్ఖులు అంటాం. ఎవరెవరికైతే మొండి పట్టుదల ఉంటుందో వాళ్ళని మూర్ఖులు అంటాం. పట్టు విడుపు ఉండాలంటారు చూసారా మన వాళ్ళు, వినేటప్పుడు అది సరి అది సరికాదు అని మనకి ఎట్లా తెలుస్తుంది, పూర్తిగా వినాలి, శ్రద్ధగా వినాలి, అధిక కాలం వినాలి, అది సరి అయినదా కాదా అని చెప్పే శక్తి నీకు వచ్చే వరకు వినాలి, అది సరికాదు అని చెప్పడానికి నీ దగ్గర ఒక ఆధారం ఉండాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పింది మీరు చెప్పింది తప్పండి ఇట్లా అని చెప్పగలిగే స్థితికి నువ్వు రావాలి, అంత శక్తి కావాలి నీకు అది తప్పు అని అనాలంటే ఒక స్టేట్మెంట్. అంతవరకు మనకు అంత శక్తి లేనప్పుడు ఏం చేయాలి, ఏమో వీరు చెప్పేది కరెక్టేనేమో
అనే భావనలో వినాలి మనం ఆ శ్రద్ధతో వినాలి అంతేకాని ఎవరు చెప్పేది మీరు చెప్పేది పర్ఫెక్ట్ అండి అని అనక్కర్లేదు మీరు చెప్పేది తప్పు అని కూడా అనకూడదు మనం అది తప్పు కాదు అని నిర్ణయించడానికి శక్తి మనకు లేనప్పుడు మనం గ్రహించాలి అది ఊరికే మనం వినాలి అంతే ఓర్పుతో వినాలి అందుకని ఎవరిని కూడా ఎవరి నిర్ణయాలు కూడా వెంటనే మనం తప్పుని గాని సరియైనవని కాని చెప్పకూడదు ఎప్పుడు కూడా తప్పువా సరే అని నిర్ణయించే శక్తి మనకు లేదు అప్పుడు అసలు యాక్చువల్గా కానీ మన సజెషన్స్ ఇవ్వడంలో బెస్ట్ కదా అందుకని హాఫ్ నాలెడ్జ్ హాఫ్ కుక్డ్ అంటారు చూసారా అట్లాగే హాఫ్ నాలెడ్జ్ ఉన్నవాళ్లే అట్లా మాట్లాడతారు కనుక వీళ్ళు ఏమంటారు ఇప్పుడు కర్మ అకృతౌ కర్మలు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే కర్మ మనకు ఉపయోగపడుతుంది చిత్తశుద్ధి కోసం మనం కూడా చెప్తాం కర్మలు చేయాలని కానీ జ్ఞానానికి వచ్చిన తర్వాత నువ్వు కర్మలు తగ్గించుకోవచ్చు వైదిక కర్మలు ఇక్కడ పూజ అనుష్ఠానం ఇవన్నీ కూడా నువ్వు కొంచెం తగ్గించుకొని వేదాంతానికి వస్తే ఆ సమయాన్ని దీనికి వినియోగించు అన్నాం మనం కాదు కాదు అవన్నీ చేసి తీరాలి లేకపోతే అకృతవు ఏమవుతుంది దోషమపి దోషం వస్తుందన్నాడు ఏమిటయ్యా అంటే ప్రత్యవాయ దోషం ఉన్నాడు అకరణే ప్రత్యవాయ చేయకపోవడం వల్ల కర్మలు నీకు ప్రత్యవాయ దోషం వస్తుంది అన్నాడు పాపం వస్తుంది అని అర్థం ఎవరు చెప్పారయ్యా అంటే శృతిర్జగౌ వేదం చెప్పిందండి అంటాడు ఎక్కడ అంటే పూర్వమీమాంసలో వేదం అంటే పూర్వభాగం ఆఫ్ వేదాన్ని పూర్వమీమాంస అంటారు పూర్వభాగం వేదాన్ని పూర్వమీమాంస అంటారు అందులో అకరణే ప్రత్యవాయ నీకు విధించినటువంటి కర్మలు వైదిక కర్మలు కనుక చేయకపోతే నీకు పాపం వస్తుంది ప్రత్యవాయ పాపం అంటారు దాన్ని తస్మాత్ కనుక సదా కార్యమిదం ముముక్షుణ ఇదం కార్యం ఈ యొక్క కర్మలు బ్రహ్మచారి చేయవలసిన కర్మలు బ్రహ్మచారి చేయాలి గృహస్థాశ్రమంలో ఉండేవాడు గృహస్థాశ్రమంలో చేయాలి బ్రాహ్మణుడు చేయవలసిన కర్మలు బ్రాహ్మణుడు చేయాలి క్షత్రియుడు చేయవలసింది క్షత్రియుడు చేయాలి వైశ్యుడు చేయవలసిన కర్మలు వైశ్యుడు చేయాలి ఆ వర్ణాల వాళ్ళు ఆ ఆశ్రమాలలో ఉన్నప్పుడు ఆ కర్మలు చేయాలి సదా ఎల్లప్పుడూ ఇదం కార్యం ఎవరి చేత ముముక్షుణ మోక్షం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు చూస్తే సోమవారం సోమవారం క్లాస్ పెడతారే వాళ్ళు కూడా కర్మలు చేయాలి అంటారు ఇప్పుడు రాములు వారు చెప్తున్నారు లక్ష్మణ మన సిద్ధాంతం ఏమిటో తెలుసా నను అది కాదు అన్నారు ఎందుకని స్వతంత్ర విద్య నకించిత్ మనసా అపి అపేక్షతే ధ్రువకార్యకారిణి విద్య అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం తత్వమసి యు ఆర్ దట్ బ్రహ్మన్ అని చెప్పినప్పుడు గురువుగారు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాం జహల్లక్షణ అజహల్లక్షణ జహద జహల్లక్షణ భాగత్యాగ లక్షణ ద్వారా అవన్నీ చెప్పబోతున్నారు ఇప్పుడు ఇందులోనే అలాగని విద్య స్వతంత్ర అంటే స్వతంత్రంగానే కర్మ సహాయం లేకుండా అని అర్థం విద్య అంటే జ్ఞానం స్వతంత్ర అంటే స్వతంత్రంగా ధ్రువ కార్యకారిణి ధ్రువం అంటే మోక్షం ధ్రువ కార్యకారిణి అంటే మోక్షాన్ని ఇస్తుంది స్వతంత్రంగానే చీకటి ఉన్నదండి చీకటి పోవాలంటే దీపం వెలిగించాం దీపం వెలిగించగానే చీకటి పోతుందా లేదా దీపం వెలిగించాం దీపం రాగానే చీకటి పోవడానికి ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు దీపం స్వతంత్రంగానే చీకటిని పోకూడదు ఇంకా లైట్ వచ్చిన తర్వాత ఇంక మరింకేం చేయక్కర్లేదు జ్ఞానం రాగానే జ్ఞానం అనే వెలుతురు రాగానే ఏం పోతుంది ఏ చీకటి పోతుంది అజ్ఞానం అనే అంధకారం పోతుంది కనుక జ్ఞానం రావడంతోనే అజ్ఞానం పోగానే మోక్షం వచ్చేస్తుంది కాదు కాదు నువ్వు కర్మ చెయ్యాలన్నాడు అంటే లైట్ వెలిగించిన తర్వాత కూడా చీకటి పోవడానికి నువ్వు జపం చెయ్యి అని అర్థం ఎట్లా ఉంటుంది లైట్ అనేది స్వతంత్రంగా చీకటిని పోకూడుతుందా లేదా జ్ఞానం అనే జ్యోతి అజ్ఞానం అనే అంధకారణాన్ని స్వతంత్రంగానే పోగొడుతుంది స్వతంత్ర ధ్రువ కార్యకారిణి మోక్షాన్ని ఇచ్చేటటువంటిది అది జ్ఞానం కించిత్ మనసా అపి నాపేక్షతే కించిత్ ఈవెన్ ఏ వీ బిట్ కొంచెం కూడా మనసా అపి నాపేక్షతే కర్మని మనసా అంటే ఊహకి కూడా మనసా
స్వప్నంలో కూడా దాన్ని కర్మని అపేక్షించదు జ్ఞానం జ్ఞానం వచ్చిన తర్వాత అది తెలిసిపోతుంది నీకు ఆ ఆత్మ స్వరూపం అంతేగాని కర్మ కర్తృతంత్రం వస్తు ఆత్మ జ్ఞానతంత్రం అన్నాడు దానికి ఏం చేయక్కర్లేదు జ్ఞాన ఇంద్రియాలన్నీ ఇప్పుడు పుష్పం చూడంగానే పుష్పం అని తెలిసిందా లేదా జ్ఞానం వచ్చిందా లేదా దీనికోసం ఏం చేయాలి మీరు లేదు లేదు నువ్వు ఈ పుష్పం ఇది పుష్పం జ్ఞానం రావాలి అంటే దానికి సహాయం కావాలి కర్మ సహాయం అన్నాడు ఏం కర్మ చేయాలి దానికి ఏమీ చేయక్కర్లేదు స్వతంత్రంగానే జ్ఞానం వస్తుంది ఇప్పుడు కళ్ళు తెరిచారు చూశారు ఏ పుష్పం అనే జ్ఞానం నీకు రాకూడదు అంటే రాకుండా ఉంటుందా మీరు వద్దన్నా వస్తుంది చెవులు నువ్వు శబ్దం వినవాకు స్వామిని శబ్దం అంటే వినకుండా ఉంటాయి అవి వింటాయి అంతే చెవులు శబ్దాన్ని వినేస్తాయి కళ్ళు రూపాన్ని చూసేస్తాయి ఇవన్నీ జ్ఞాన ఇంద్రియాలు జ్ఞానాన్ని ఇవ్వడమే వాటి పని ఇంకేం చెయ్యక్కర్లేదు తర్వాత అదేవిధంగా మహావాక్యం కూడా అంతే జ్ఞానాన్ని ఇస్తుంది మనసా అపి ఊహకు కూడా నువ్వు కర్మని గురించి అవసరం అని చెప్పి ఆలోచనే ఉండకూడదు నీకు అంటున్నారు రాముల వారు సిద్ధాంతి మళ్ళీ చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో 13వ శ్లోకంలో న సత్య కార్యోపి యద్వదధ్వరః ప్రకాంక్షతే జ్ఞానపి కారకాదికాన్ ప్రకాంక్షతే జ్ఞానపి కారకాది తథైవ విద్యా విధిత ప్రకాశితైః విశిష్యతే కర్మభిరేవ ముక్తయే ఆ పూర్వపక్షి ఉపనిషత్తుల్లో చెప్పిన మంత్రాలని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఈ కోర్టులో లాయర్స్ కూడా తీర్పు చెప్పేవాడు ఉంటారు చూడండి ఒక పక్కన క్రైమ్ చేసిన వాడు ఉంటాడు ఒక పక్కన ఆ క్రైమ్ చేసిన వాడి బాధన పడిన వాడు వీడు ఇటు పక్కన ఉంటాడు ఇటు ఒక లాయరు అటు ఒక లాయరు ఈయన ఆర్గ్యూ చేస్తాడు ఆయన ఆర్గ్యూ చేస్తాడు ఎవరు కరెక్ట్ అనేది జడ్జి నిర్ణయించాలి ఇప్పుడు వేదమే జడ్జి ఎవరు నిర్ణయిస్తారు వాళ్ళు చెప్పేది కరెక్ట్గా అనిపిస్తుంది వీళ్ళు చెప్పేది కరెక్ట్గా అనిపిస్తుంది చాలా కష్టం జడ్జ్మెంట్ ఇవ్వడం కనుక పూర్వపక్షి వేదంలో ఉన్నటువంటి ఆ మంత్రాలని సెలెక్ట్ చేసుకొని ముండకోపనిషత్తులో ఒక మంత్రం ఉంది అండి యస్యాగ్నిహోత్రం అదర్శం అపౌర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రయణంచ అతిథిర్వర్జనంచ అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం ఆసప్తమాన్ తస్య లోకాన్ హీనస్తి అన్నాడు ఎవరైతే ఈ యొక్క చెప్పినటువంటి విధి ఉన్నాయో అదర్శ పౌర్ణమాసం అదర్శ ఇవన్నీ ఉన్నాయి వ్రతాలు కొన్ని ఇవన్నీ చెయ్యకుండా ఉంటారో వాళ్ళు వాళ్ళకి హీనస్తి అంటే పుణ్యలోకాలన్నీ నశిస్తాయి అన్నారు వాళ్ళ పుణ్యలోకాలన్నీ నశిస్తాయి అని వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళలేరు వాళ్ళు నశించిపోతారు అని చెప్పబడింది ముండక ఉపనిషత్తులో ఇప్పుడు మనకే భయం వేస్తుంది ఉపనిషత్తులో చెప్పింది కదా అన్న ఉపనిషత్తే చెప్తుంది ఈ కర్మలన్నీ ఇచ్చే ఫలం అనిత్య ఫలం కర్మలన్నీ ఇచ్చే ఫలం అనిత్య ఫలం ఏమిస్తే మహా ఇస్తే కర్మలు స్వర్గానికి తీసుకెళ్తాయి పితృలోకానికి తీసుకుపోతాయి అయిన తర్వాత అక్కడ సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ వస్తావు క్రిందికి అనిత్యమే కదా ఫలం కనుక ఎన్ని కర్మలు చేసినా కూడా నిత్య ఫలం మోక్షం రాదు అన్నారు కనుక నిత్య ఫలం మోక్షం రావాలంటే జ్ఞానం మాత్రమే అని మనం చెప్తాం కానీ వీళ్ళేమంటారు న సత్యకార్యే అపి హి యద్వత్ అధ్వరః యద్వత్ అధ్వరః యద్వదధ్వరః అన్నారు సత్యకార్యే అపి అంటే సత్యం నిత్యం కార్యం స్వర్గాది యస్య సహ అంటే ఈ స్వర్గానికి వెళ్ళడానికి చేసే కర్మలు ఉంటాయి కదా శాటిలైట్ కర్మలు అంటారు మెయిన్ కర్మ చేసేటప్పుడు అంగ అంగి అంటారు ఒక మెయిన్ కర్మ చేయాలంటే దానికి అంగాలు ఉంటాయి కొన్ని అవన్నీ ఫిలప్ చేసుకుంటే కానీ ఇది చేయడానికి లేదు ఇప్పుడు ఒక యాగం యజ్ఞం చేయాలంటే చేస్తావు కానీ నీకు చేయడానికి కావాల్సిన అర్హత సంపాదించుకోవాలి శాటిలైట్ అంటారు
యజ్ఞోపవీతం ఉందా, ఉపనయనం అయిందా, భార్య ఉన్నదా, వివాహం అయిందా అని ఇవన్నీ శాటిలైట్ అనమాట. అంటే సహాయకారీస్ అనమాట, హెల్పింగ్ అంగం అంటారు వాడిని. అంగి అంటే మెయిన్ కర్మ, దానికి సపోర్టివ్ కర్మలు ఉండాలి. వేదంలో చెప్పబడింది ఈ కర్మలు నువ్వు చేయాలంటే దీనికి సపోర్టివ్ కావాలి. అదే పాస్పోర్ట్ పొందాలనుకోండి, పాస్పోర్ట్ ఊరికనే ఇస్తారని ఇంటికి వచ్చి ఇవ్వరు కదా. పాస్పోర్ట్ కావాలని నువ్వు అనేకమైన డీటెయిల్స్ ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. పోలీసు వాడు చెక్ చేయాలంటే వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడు డబ్బులకి ఇవ్వాలి వాడికి, ఈ రకరకాలన్నీ చేయాలి. పాస్పోర్ట్ కదా మనకు కావాల్సింది, పోలీసు ఇన్స్పెక్టర్ ఎందుకు సంబంధం? అది కనెక్షన్ అన్నమాట. అందుకని ఒక వివాహం కానీ ఒక ఏదైనా ఒక కార్యం, వైదిక కార్యం చేయాలి అంటే ఎన్ని సమకూర్చుకోవాలి, అవన్నీ ఉంటేనే కదా. శాటిలైట్ రిచువల్స్ అంటారు వీటిని. శాటిలైట్ అంటే సహాయకారిగా ఉండే రిచువల్స్. అవి చేస్తే కానీ ఇవి చేయడానికి లేదు. అవి చేస్తే వీటికి ఎక్కువగా శక్తి పుష్ అన్నమాట. ఎట్లాగైతే కార్లో కూడా అదేంటి కుషన్ టైప్ అన్నమాట. కుషన్ ఉందనుకోండి బంపు లేకుండా ఉంటుంది, కుషన్ ఉండాలి ఎప్పుడైనా కూడా. అట్లాగే మనం చేసే కర్మలన్నిటికి కూడా సహాయకారిగా ఎన్నో కర్మలు చెప్పబడినాయి. అదేవిధంగా జ్ఞానానికి కూడా కర్మ సహాయంగా చెప్పబడింది అంటాడు. అది ఈ శ్లోకం యొక్క అర్థం. సత్యకార్యే అపి యద్వత్ అధ్వర, అధ్వర అంటే యజ్ఞం అని అర్థం, వైదిక కర్మ. పత్ని, యజమాన, పురోహితుడు, అందులో కావాల్సినవన్నీ ఉన్నాయి కదా. యజ్ఞ ద్రవ్యాలని, హోమ ద్రవ్యాలు ఇవన్నీ ఉంటేనే కదా యజ్ఞం జరుగుతుంది. అవన్నీ సహకారీ కారణాలు కదా. ఆ భార్య పక్కన వెనకాల నుంచొని దర్భపుల ఆయన భుజం మీద పెడుతుంది ఇట్లా, అది పెట్టిన తర్వాతనే ఆయన ఏదైనా చేయడానికి అర్హత. అదేమిటి అంగం, అంగి ఏమిటి, ఈయన చేసేటటువంటిది ముఖ్యమైనటువంటి యజ్ఞం, ఆవిడ అంగం అనమాట. ఆవిడ చేయవలసినటువంటి ఏవైతే కర్తవ్యం ఉందో అంగం. అది ఎలాగైతే చెప్పబడిందో అదేవిధంగా ప్రకాంక్షతే అన్యానపి కారకాదీన్ కాన్, ఎలాగైతే అపేక్షతే అంటే కోరుకుంటాయో, ఒక అంగి కర్మ యజ్ఞం, చిన్న చిన్న కర్మలన్నీ అవి కనుక చేస్తే దీనికి ఎక్కువ ఫలితం ఉంటుందంటారు. వివాహానికి ముందు ఎన్నెన్ని చేస్తారు చూడండి, నాంది అని రకరకాలన్నీ చేస్తారు కదా వివాహానికి ముందు. వివాహం కదా చెయ్యాలి, మూడు ముళ్ళే కదా నాయన, ఇవన్నీ ఎందుకురా అన్నాడు. దానికి ఏమిటి కనెక్షన్ అన్నారు. ఆ వివాహం అనేటటువంటి అంగి కర్మ అది పరిపూర్ణంగా అవ్వాలి అంటే అంగ కర్మలు చాలా ఉంటాయి. కాశీయాత్ర, అబ్బాయికి కాశీయాత్ర ఎందుకో, అది వివాహంలో సంబంధం ఉంది దానికి. వివాహంలో అనేక కర్మల సంబంధం ఉన్నది. అది ఎలాగో కారకాదీన్ అంటే యాక్సెసరీస్ అంటారనమాట. వీటన్నీ కూడా సహకారీ కారణాలు, ప్రకాంక్షతే కోరుకుంటాయి. ఒక మెయిన్ కర్మ సపోర్టివ్ కదా. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు కూడా అంతే కదా, మెయిన్ ఒక డిష్, మిగతావన్నీ సపోర్టివ్. శక్తి కావాలంటే కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఏం తినాలి అని స్ట్రెంగ్త్ కోసమే కదా అవన్నీ కూడా. ఇవన్నీ సహకారీ కారణాలు, అవన్నీ చూసుకున్నట్లుగానే తథా ఏవ అదేవిధంగా ప్రకాంక్షత అంటే కోరబడతాయి అన్యానపి, రెండో లైన్లో అన్యానపి, వేరే సహాయ కర్మలు కూడా చేయిస్తే ఆ కర్మకి, మెయిన్ కర్మకి ఎట్లా సహాయమో తథా అదేవిధంగా. విద్యా విధిత ప్రకాశితై, అదేవిధంగా విద్యా జ్ఞానం అనేటువంటిది విధిత ప్రకాశితై, ప్రకాశితై అంటే చెప్పబడింది వేదాలలో, విధిత అంటే వేదాలలో చెప్పబడింది. ఏమని చెప్పబడింది, కర్మభిరేవ ముక్తయే విశిష్యతే, కర్మల వలననే, కర్మభిరేవ కర్మల ద్వారానే మోక్షము కొరకు ముక్తయే, ముక్తిని పొందాలంటే కర్మల ద్వారా జ్ఞానానికి సపోర్ట్గా ఉండడానికి కర్మలు కావాలి అంటాడు. ఇది చాలా పిడివాదం అంటారు దీన్ని. ఇది చాలా వెరీ వెరీ గ్రేట్ ఆర్గ్యుమెంట్ ఇన్ వేదాంత. వాళ్ళని నెగేట్ చేయాలి. ఎందుకంటే కారణం ఏమిటో తెలుసా, కర్మ కావాలి వాళ్ళు అన్నంతసేపు సన్యాసాశ్రమానికి ప్లేసే లేదు. కానీ వేదాలలో సన్యాసాశ్రమం చెప్పబడింది,
కర్మలు చేయాలి అంతసేపు గృహస్థాశ్రమంలోనే ఉండాలి గృహస్థాశ్రమంలో ఉన్నావు అంటే సన్యాసాశ్రమం లేదు సన్యాసాశ్రమం లేకపోతే మరి ఆశ్రమం ఎవరు తీసుకునేటట్లు దోషం చూసారా శాస్త్రంలో చెప్పబడింది యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అన్నాడు నీకు ఎప్పుడైతే సన్యాసం తీసుకోవాలని ఉంటుందో అప్పుడే తీసుకో అన్నాడు అంతే ఇంకా దానికి యోచనే అక్కర్లేదని అన్నాడు అలా చెప్పిన చోట్లు కూడా ఉన్నాయి అంటే అప్పుడు ఈ విధంగా చెప్తే మరి సన్యాసాశ్రమానికి చోటలేదు కదా కర్మలు చేయాలి అంటే వైదిక కర్మలు చేయాలంటే భార్య ఉండాలి భార్య ఉన్నది అంటే సంబంధం ఉన్నది అంటే కర్మలు చేస్తూ ఉన్నావు అంటే సన్యాసం అంటే ఏమిటంటే కర్మ త్యాగమే సన్యాసం వైదిక కర్మల్ని వదిలిపెట్టడమే సన్యాసం వ్యవహారం తగ్గించుకోవడమే సన్యాసం సన్యాసం అంటే మరేమిటో కాదు వ్యవహారాన్ని తగ్గించుకోవాలి మాట్లాడడం తగ్గించుకోవాలి ఎక్కువగా మాట్లాడటం ఎక్కువ వ్యవహారాలు పెట్టుకోవడం ఇవన్నీ తగ్గించుకోవడమే సన్యాసం కనుక అటువంటి సన్యాసాన్ని తీసుకుంటే కర్మలు చేయడం ఉండదు వైదిక కర్మల త్యాగః సన్యాసః అని జ్ఞానం కోసం జ్ఞానప్రధానం అన్నారు వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం జ్ఞానప్రధానం బ్రహ్మచర్య గృహస్థాశ్రమం కర్మప్రధానం అన్నారు తర్వాత చూస్తాం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం